గడ్డరన్న ఉన్నప్పుడు ఈ తూటా ఎవరు పేల్చినారు, నా మీద కాల్పులు ఎవరు జరిపినారు, ఇప్పటికన్నా తేల్చండి అని ఈ మీటింగ్లు పెట్టాము. ఇక్కడ గద్దరు ఉన్నట్టే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే 26-26 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాం. గద్దరు లేదు, ఆయన అడగడం లేదు, మనం అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? అవును, ఇప్పటికీ కూడా గద్దరి మీద కాల్పులు ఎవరు జరిపినారు, గద్దరి మీద కాల్పులు ఎందుకు జరిపినారు? నిజంగానే ఇంతకుముందు దాకా మాట్లాడిన వాళ్ళు అన్నట్టుగా నక్సలైటనా, తెలంగాణ కోసం పనిచేస్తున్నాడనా, లేదా ప్రజల కోసం పనిచేస్తున్నాడనా, ఎందుకు గద్దరి మీద కాల్పులు జరిగినాయి? గద్దరి మీద కాల్పులు జరగడానికి ప్రత్యక్ష కారణంగా తెలంగాణ కనబడుతుంది కానీ, అంటే అప్పుడు భువనగిరి 96లో మనం కీలకంగా చెప్పుకోవాలంటే తెలంగాణకు సంబంధించిన పరిణామాలలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన పుస్తకాలు, సాహిత్యము, తెలంగాణ అస్తిత్వం మీద మళ్ళీ కొత్త కొత్త అంచనాలు, సిద్ధాంతాలు ఇవన్నీ వచ్చిన క్రమంలో ఒక ఆర్గనైజర్గా 96 సభ జరిగింది భువనగిరి. తెలంగాణని అట్లాగే భువనగిరికి ముందు ఇక్కడ థియేటర్లో జరిగింది కూడా, ఇంతకుముందు పృథ్వీ చెప్పినట్టుగా అదొక ప్రధానమైన సభ. దాని తర్వాత పీపుల్స్ వార్, అప్పటి పీపుల్స్ వార్ అక్కడ వరంగల్లో అతిపెద్ద సభ జరిపి ఒక డిక్లరేషన్ ప్రకటించింది. గద్దరన్న భువనగిరిలోనే పాట పాడాడు, అమ్మా తెలంగాణమ్మ ఆకలికి తెలంగాణమ్మ. అది తెలంగాణని మళ్ళీ ఒక కొత్త ధోరణిలో చూపించడానికి పాడిన పాట అది. ఆ తర్వాత 97లో గద్దరన్న మీద కాల్పులు జరిగింది ఏప్రిల్. ప్రత్యక్ష కారణం తెలంగాణ అయినప్పటికీ కూడా గద్దర్ ఒక్క తెలంగాణ వల్లనే కాదు, మనం అనుకుంటున్నాం కానీ చివరిలో ఆయన కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాడు, అట్లాగే ఇవాళ రాజ్యాంగవాదులని అంటున్నారు కానీ రాజ్యాంగవాదం అనేదే అంతరించిపోతున్నది, అసలు రాజ్యాంగమే ఉండేటట్లు లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఈ రాజ్యాంగానికే ఎసరు పెట్టినట్టున్నారనే ఒక దశలో, అతి క్రూరమైన చట్టాలు వస్తున్న దశలో, రాజ్యాంగమే ఇక పరిష్కారం దిక్కు అనుకున్న దశలో గద్దరన్న రాజ్యాంగాన్ని ఎత్తిపడుతూ కూడా దిగినాడు. గద్దరంటే ఏమిటి అసలు? కానీ ఎవరినైనా ఒక అంచనా వేసేటప్పుడు తప్పనిసరిగా మనం గమనించాల్సిందంటే ఆయన జీవితకాలం పాటు ఏ విలువలతోటి జీవించినాడు, ఏ లక్ష్యాల కొద్ది జీవించినాడు, ఏ సిద్ధాంతం ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు. ఒకటి మాత్రం చెప్పగలం, మనం ఎవ్వరమైనా కూడా గద్దరన్న ఎన్నడూ కూడా సామాన్య ప్రజానీకం నుంచి వైదొలగలేదు, సామాన్య ప్రజల నుంచి వైదొలగలేదు, సామాన్య ప్రయోజనాల నుంచి వైదొలగలేదు. ఆయన ఎన్ని మాట్లాడినా కూడా మళ్ళీ అంతిమంగా ఆయన మౌలిక తత్వంగా ఉన్న ప్రజల గురించి ఆలోచించాడు, అది మనం ప్రధానంగా గమనించాలి. గద్దర్ సాహిత్యము, ఆట పాట, జీవితము మొత్తం కూడా ఆ ప్రేరణగా జరిగిందే, ఆ ప్రేరణతో పాటుగా గద్దర్ వారసత్వం, వారసులారాయణ సూర్యం పిలిచినాడు కదా, గద్దర్ వారసత్వం అంటే ఏమిటి అసలు? ఆయన ఏమిచ్చినాడు ప్రపంచానికి? దాదాపుగా చనిపోయేదాకా పాటలు పాడినాడు, చనిపోయిన దాకా వేదికలెక్కి ఆటలాడినాడు, రంగస్థలం మీద ఒక ఉప్పెన వల నర్తించినాడు, చనిపోయేదాకా కూడా మౌలికమైన విశ్వాసాల మీద నిలబడి ఉన్నాడు, ఎన్నడూ ఆయన వదలగలేదు. ఏమిటి ఆయన మౌలికమైన విశ్వాసాలు? గద్దరన్న జీవితకాలం పాటు పయనించింది ఏమిటి అసలు? ఆయన మనకి ఇచ్చింది ఏమిటి? ఆయన ప్రజా కళలను, సంస్కృతిని, అట్లాగే విప్లవ సంస్కృతిని, జానపద బాణీల నుంచి విప్లవీకరించిన ఒక కొత్త ఒరవడిని,
ఆయన మనకిచ్చిపోయినాడు. అదంతా కూడా విప్లవ సంస్కృతి. తెలంగాణలో జరిగిన పరిణామాల అన్నిట్లలో కూడా తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు కావచ్చు, అంటే ఇట్లాంటి మూలాలు ఉన్నప్పటికి కూడా శ్రీకాకుళ పోరాటంలో సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వాళ్ళు ఇట్లాంటి సాహిత్యాన్ని సృష్టించినప్పటికి కూడా, శివసాగర్ మొట్టమొదటి చెల్లి చంద్రమ్మ లాంటివి రాసినప్పటికి కూడా, అంతిమంగా గద్దరనేవాడు ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో కళను ప్రజల పరం చేసే ఒక రెవల్యూషనరీ సంస్కృతికి ఆద్యుడు మూలము చివరిదాకా నిలబడ్డాడు. మరి దాని కాదనలేని సత్యం అది. వందలాది వేలాది ప్రదర్శనలు కావచ్చు, వందలాది వేలాది పాటలు కావచ్చు, ఇతరుల పాటలను కూడా విప్లవీకరించాయన చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఇతరుల పాటలు కూడా తీసుకెళ్ళిపోయినాడు. సరే గూఢంజన పాట ఇంకా వేరే రకంగా గద్దర్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, కానీ అల్లందీరాయ పాట ఈయన ఎర్రజెండ పాట లాంటివి గోడి మన వీళ్ళ పాటలన్నింటినీ గద్దర్ జనంలోకి తీసుకుపోయాడు. ఊరు మనదిరా అంటే గద్దరన్న రాసిండే అని అనుకునేవాళ్ళు. అంటే ఇట్లాంటి ఒక సంస్కృతిని, ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఒక రెవల్యూషనరీగా ఉండి ప్రవేశపెట్టినవాడు గద్దర్. అందుకే గద్దర్ మీద కాల్పులు జరిగింది. పైకి మనకు తెలంగాణ కనపడుతుండొచ్చు, కానీ గద్దర్ అనేవాడే ఇంతకుముందు మాట్లాడిన అన్ని చెడుగులకు వ్యతిరేకంగా నిలబడ్డవాడు, జీవితకాలం పాటు దాని మీద నిలబడ్డవాడు ఆయన గద్దర్. ఆయన కార్యరంగం సాంస్కృతిక రంగం కావచ్చు, కానీ పార్టీ సభ్యత్వం, పార్టీకి మద్దతు ఇవ్వడము, పార్టీలు మాట్లాడడం పార్టీల గురించి అవన్నీ వేరే విషయాలు, కానీ గద్దర్ అంటే మౌలికంగా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే భారతదేశంలోనే ఒక ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతీక గద్దర్. అందువల్ల నేను ఎక్కువ టైం తీసుకొని ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. గద్దర్ని ఎట్లా నిలుచుకుంటాను? ఇట్లా మాట్లాడుకోవడం ద్వారానా, మీటింగ్ పెట్టడం ద్వారానా, లేదా గద్దర్ వారసత్వాన్ని ఎట్లా నిలుచుకుంటామనేది కూడా అతి ముఖ్యమైన విషయంగా నేను భావిస్తున్నాను. అంటే ఒక ఫౌండేషన్ పెట్టి పుస్తకాలు వేసి ఇదంతా ఒక కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఒక డిమాండ్ చేయవలసి ఉండదు. యూరప్లో కానీ, అమెరికాలో కానీ, లేదా వెస్టర్న్ నేషన్స్లో కొన్నిట్లలో కానీ సాహిత్యకారులకు గౌరవం కల్పించడానికి కానీ, సాహిత్యకారులను జీవితాంతం గుర్తుంచుకోవడానికి కానీ కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. షేక్స్పియర్ లాంటి వాళ్ళ కోసం కావచ్చు, ఇంకా ఇట్లాంటి చెప్పుకోవచ్చు, చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం. మన దగ్గర అట్లాంటి ప్రయత్నాలు లేవు. గురజాడ గురించి, గురజాడ అక్కడ పీఠం పెట్టి ఆయన ఇల్లు అట్లాంటివి కాపాడాలని, శ్రీశ్రీ ఇల్లు ఎక్కడున్నదో కాపాడాలని ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం, కానీ మన దగ్గర ప్రయత్నాలు లేవు. విప్లవ శక్తులు అనుకునే వాళ్ళు అసలు దాన్ని విడిచిపెట్టి తిరిగినారు. సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వాళ్ళ భార్య ఇటీవలి కాలంలో ఆమె ప్రజల్లోకి వచ్చినప్పుడు అది పోస్ట్ ఫేస్బుక్లలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఎవరికి పట్టింపు లేదు. మన కోసం నిలబడి, మన కోసం ఒక తూటాను మోసి, మన కోసం కాల్పులు జరిగిన తర్వాత కూడా అన్నేళ్ళు ఒక ఉద్యమాన్ని నడిపించి విప్లవోద్యమం అట్లా పక్కకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత, కాల్పులు జరిగిన తర్వాత ఆయన జీవిత కార్యాచరణ అంతా తెలంగాణ విధానం నడిచింది. అట్లాంటివన్నీ ఎట్లా మనం నిలుపుకోవాలంటే, నేను ఈ వేదిక మీదుగా ఒక ప్రతిపాదన ఇస్తున్నాను. గద్దర్కు సంబంధించిన అన్ని పరిరక్షించుకోవాలి. గద్దర్ తొడుక్కున్న బూట్లు, గద్దర్ వేసుకున్న గొంగడి, గద్దర్ కట్టుకున్న గజ్జలు, ఆయన నివసించిన ప్రాంతం, ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ మనం ప్రిజర్వ్ చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన ప్రతిపాదన అని చెప్తున్నాను. ఇది ఒక్కటేనా ఈ సంస్కృతిని ముందుకు తీసుకుపోవడానికి? ప్రాథమికంగా ఎన్ని చెప్పుకున్నా, మౌలికంగా ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా అది ఒక రెవల్యూషనరీ ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతీక కాబట్టి, అట్లాంటి వాళ్ళు ఇంతకుముందు ఒక మిత్రుడు కరపత్రం ఇచ్చినాడు, అమరవీరుడు కళాకారులు అమరవీరులు అనేది, అట్లాంటి వాళ్ళు గద్దర్ అనంతరం వచ్చిన ఒక తరం తరం గద్దర్ ప్రభావంలో ఉన్నది. గద్దర్ లేకుండా ఎవరు ఉన్నారు నిజంగా కూడా?
గద్దర్ లేకుండా ఎవరు లేరు, వాళ్ళు కూడా చెప్పుకుంటారు, మనం కూడా చెప్పాల్సిన విషయం లేదు. ఆ గద్దర్కు సంబంధించిన వారసత్వాన్ని నిలపాలంటే నిజానికి నంది అవార్డులమే నాకు కూడా వ్యతిరేకంగా ఆనందమే కావచ్చు, కానీ అది ఒక చిన్న ఇష్యూ. గద్దర్ని శాశ్వతంగా మనం నిలుపుకోవాలంటే, గద్దర్ సంస్కృతి మనలో ఇంకా మిగిలి ఉండాలంటే కనీసం ఆయనకు సంబంధించి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక ఆడిటోరియం నిర్మించాల్సి ఉన్నది. ఈ ఆడిటోరియంలో ఏ ప్రత్యామ్నాయ కళలు, ఏ ప్రత్యామ్నాయ కళారూపాలు, ఏ ఆటపాట, ఏ ధూమ్ధామ్ ఇట్లాంటివన్నీ ఆయన నిర్మించినాడు, వాటికి సంబంధించిన అన్ని రకాల వాటిని ప్రదర్శనకు వీలుగా ఆడిటోరియం నిర్మించాలి, క్లాస్ రూమ్ ఏర్పాటు చేయాలి. ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా మాత్రమే గద్దర్ అన్ని విషయాలని కాపాడుకుంటూ ఇట్లాంటి ఒక ఆడిటోరియం నిర్మించడం ద్వారా అక్కడ ఈ ప్రత్యామ్నాయానికి సంబంధించిన, సంస్కృతి సంబంధించిన ఒక అధ్యయన వేదిక ద్వారా అధ్యయనం కల్పించడం ద్వారా మాత్రమే ఆయనని మనం ఇంకా ముందరికి తీసుకుపోగలం, ఆయన జ్ఞాపకాలని మనం కాపాడుకోగలం, ఆయన వారసత్వాన్ని మనం మనలో నిలుపుకోగలమని భావిస్తూ ఉన్నాను. ఈ ప్రతిపాదన నిజంగానే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందని, తప్పనిసరిగా ప్రభుత్వంతో ఈ విషయం ఒప్పిస్తే ఒక అద్భుతమైన, మనలో గద్దర్ ఉండకాలంలో మనం జీవించుకున్నందుకు గౌరవిస్తే ఒక అద్భుతమైన ఒక కళాకారుణ్ణి మనం నిలుపుకోవాలంటే ఇట్లాంటివి ప్రభుత్వం ద్వారా చేసి లేదా మనం నిర్మించి, ఒకవేళ ప్రభుత్వం వీలు కాకపోతే మనమన్నా నిర్మించి భవిష్యత్తులో గద్దర్ని కాపాడుకోవాలని, మనలో నిలుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.